హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రియా ఫుడ్ హబ్. లంచ్ బాక్స్ ఓపెన్ చేసుకోగానే పప్పు కలుపుకోవాలా, కర్రీస్ కలుపుకోవాలా అనేటట్టు చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. హ్యాపీగా స్పూన్తో తినేసేటట్టు ఈజీగా ఏదైనా పెట్టచ్చు కదా మమ్మీ అని పిల్లలు కూడా అడుగుతూ ఉంటారు. అలాంటి సింపుల్ రెసిపీని, పైగా హెల్దీ రెసిపీని మీకు చూపించబోతున్నాను. ఇలా వారానికి ఒక్కసారి చేసుకున్నా కూడా కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ కూడా అందుతాయండి. మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం, పదండి. ప్యాన్ హీట్ చేసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్, క్యారెట్, కాలీఫ్లవర్, క్యాబేజ్, ఇంకా గ్రీన్ పీస్ని వేసుకుంటున్నాను. ఇవి ఫ్రోజన్ పీస్ అండి, నేను దాదాపు 6 మంత్స్ బ్యాక్ చేశాను. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని హై ఫ్లేమ్లో 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. గ్రీన్ పీస్ని 6 to 8 మంత్స్ ఎలా స్టోర్ చేసుకోవాలనేది ఒక వీడియో చేశాను, వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసేయండి. ఇప్పుడు మూత పెట్టేసుకుని 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో కూరగాయ ముక్కలన్నీ కూడా బాగా మగ్గించుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ కూడా 3 వంతులు పైనే ఉడికినాయండి. ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన అంతా పోయి మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి వాసన వస్తుందండి, బాగా వేగిపోయింది. ఇప్పుడు కొద్దిగా పుదీనా వేసుకోవాలి, అలాగే చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను కారం అనేది వాడట్లేదు, మీరు కావాలనుకుంటే పసుపు, కారం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1.5 కప్ వరకు రైస్ వేసుకోవాలి. కూరగాయ ముక్కలు ఇంకా రైస్ కూడా చక్కగా కలుపుకుని 3 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలి. పుదీనా ఇంకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసాం కదా, సో ఇది మంచి మైల్డ్ ఫ్లేవర్లో ఉంటుంది. దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేయడానికి కొద్దిగా బిర్యానీ మసాలాని కూడా నేను వేసుకుంటున్నాను. వైట్, గ్రీన్, ఆరెంజ్ కలర్లో సూపర్గా కనిపిస్తుంది కదా, అందుకేనండి నేను పసుపు అనేది వేసుకోలేదు. స్టవ్ ఆఫ్ చేసే ముందు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకుని అంతా బాగా కలిపేసి కాసేపు మూత పెట్టేసి 1-5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి ఈ రైస్ని. ఈ రైస్ రెసిపీని వేడిగానే కాదండి, చల్లగా తిన్నా కూడా చాలా బాగుంటుంది. సో లంచ్ బాక్స్కి అయితే ఇది పర్ఫెక్ట్ రెసిపీ. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా ఉందో నాకు కమెంట్లో చెప్పండి. వీడియో నచ్చిందా అయితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.